హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఇవి వచ్చేసి మొక్కజొన్న కంకులు కాదు, స్వీట్ కార్న్లు ఉంటాయి చూసిరా అవి అనమాట. వాటిని ఇలా చక్కగా ఓల్ చేసి ఇట్లా రెండు ముక్కలు చేసి వీటిని ఆవిరిలో ఉడకబెడితే చాలా బాగుంటాయి. వాటర్లో కొంచెం వేసి ఉడకబెడితే మా పండుగ సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటి వీటికే సర్ప్రైజ్ అంటే? అవునండి, మరి కొన్ని కొన్ని విషయాలలో ఇవి కూడా సర్ప్రైజ్ లాగానే ఉంటాయి. వీటినంట ఎప్పుడో చూసిందంట పండుగ స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు అడుగుతుంటే ఇన్ని రోజులకి ఈరోజు ఊరు ఏమంటారు మా నాన్నకు కనిపిస్తే ఆయన తీసుకొచ్చిండు. వీటిని ఇట్లా చక్కగా ఒక రెండు కంకులు వల్చేసి మంచిగా ఒక ముక్కల్లాగా కోసేసి వీటిని ఇలా వాటర్ పోసేసి ఉడికించుకుంటానన్నమాట. అయితే వీటిలో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఆ ఉప్పు నీళ్ళల్లో మరిగితేనే మనకు చాలా బాగుంటాయి. ఈ బండి మీద కూడా చలికాలంలో అయితే బయటికి వెళ్ళినప్పుడు సూపర్ ఉంటాయండి. వీటికి కొంచెం ఉప్పు కారము కలిపేసి నిమ్మకాయ చెక్కతోనే ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ చెక్కతో కలిపిస్తే బా స్వర్గమేనండి. అసలు మేమైతే చాలాసార్లు తిన్నాము. రమేష్ గారు ఉన్నప్పుడు తీసుకెళ్ళినప్పుడల్లా ప్రతిసారి కొనిచ్చేదన్నమాట. అలా అన్నమాట, అప్పుడే అలా చూసి నేర్చుకున్నాను. ఇలా చక్కగా మూత పెట్టేసి ఉప్పు వేసాను చూసారా, అది కనిపిస్తుంది కదా. ఈ కనిపిస్తున్న దాన్ని ఒక అచ్చిగా ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుంది. పెట్టలే, ఇదే సర్ప్రైజ్. 5 5. ఓకే, కింద పడతాం ఇంకా. ఇది వచ్చేసి మటన్ కర్రీ అండి. ఇది మటన్ కర్రీ నైట్ చేసామన్నమాట. ఇక మార్నింగ్కి ఏమైందంటే కొంచెమే ఉంది, అది కూడా గ్రేవీ మాత్రమే ఉంది, పీసెస్ లేవు. అలాంటప్పుడు మనకి కర్రీ కొంచెమే ఉన్నప్పుడు ఇలా మళ్ళీ అందరికి సరిపోవాలని అలా అలాంటి సిచ్యువేషన్లో ఈ టిప్పు మాత్రం బాగా పనికొస్తుంది అన్నమాట. ఏం లేదండి, ఒక పెద్ద ఆలుగడ్డ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసేసుకొని ఏదైతే మన మటన్ గ్రేవీ కానీ చికెన్ గ్రేవీ కానీ ఉంటుంది కదా, మోస్ట్లీ ఆలుగడ్డ అంటే మటన్ గ్రేవీలోకే సూపర్ ఉంటుందండి. అలా వేసేసుకొని మనం ఆ క్యూబ్స్ అన్నిటిని కూడా మంచి కలిసే విధంగా కలుపుకొని అందులో కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఇందులో ఇంకా ఉప్పు కారాలు ఏవి అవసరం లేదండి. ఇలా చేసేసుకొని మనం ఉడికించుకుంటే కుక్కర్లో అయితే ఒక 1 విజిల్ అయితే సరిపోతుందండి. నార్మల్గా అయితే ఒక 5 to 6 మినిట్స్ అయితే మనకి ఆలుగడ్డలన్నీ ఉడికిపోతాయి. ఉడకడం అంటే మరీ మెత్తగా గుజ్జు అయిన దాకా అవసరం లేదండి, కొంచెం అన్నమాట. అవి ఏవైతే మనం వాటర్ పోసినవి ఉంటుంది కదా, ఆలుగడ్డలతోనే మనకు లైట్గా ఉడికేస్తే సరిపోతుంది. అందులోనే నేను ఒక టమాటో కూడా వేసాను అన్నమాట. టమాటో వేస్తే కూడా మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, అందుకని ఇలా టమాటా కూడా వేసుకున్నాను. కొంచెం పులుపు తగిలితే ఎప్పుడైనా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒకవేళ ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఓకేనా అండి. ఇలా చేయడం వల్ల మాకైతే కర్రీ అందరికీ సరిపోయింది ఈరోజు కూడా. అప్పుడప్పుడు మేము ఇలానే చేస్తామండి. ఒకవేళ ఉప్పు అయిపోయిన ఉప్పు ఎక్కువైపోయిన సందర్భాల్లో కూడా ఇలానే ట్రై చేయండి. ఉప్పు అనేది మనకి మంచిగా కంట్రోల్ అయిపోతుంది అన్నమాట, ఎందుకంటే కూర మొత్తం వేస్ట్ చేసి పడేయాలంటే పడే బుద్ధి కాదు కదా. అలా అన్నమాట, ఇలా మంచి మూత పెట్టేసి నేను పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఓట్స్ అండి. అదే రోజు కొంచెం ఓట్స్ అనేవి తెప్పించాను అన్నమాట, నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను, అవి వచ్చాయి. వాటిని సరే పాలల్లో కలిపి తిందాము, హెల్త్కి కూడా మంచిది అన్నట్టుగా నేను ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 6 స్పూన్స్ అట్లా ఓట్స్ వేసినండి. అంటే ఒక 1/2 కప్ దగ్గర దగ్గర ఓట్స్ వేసుకుని ఇలానే ఎట్లా టీ చేస్తాం కదా, ఆ టీ కోసం మరిగించిన పాలల్లో సగం తీసేసి ఇట్లా ఓట్స్లో వేసేసానండి. వేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచుకుంటే మనకు ఓట్స్ అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఎవరైతే డైట్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు, లో ఫ్యాట్ ఏమంటారు ఫుడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లా ఓట్స్ తీసుకోండి, మనకి ఇవైతే త్వరగా డైజెస్ట్ అయిపోతాయి, బాగుంటాయి కూడా. ఇందులోనే నేను కొంచెం తినేటప్పుడు అరటిపళ్ళు కొంచెం బాదం ఉంటాయి కదా, అవి కొన్ని యాపిల్ ముక్కలు వేసుకొని తిన్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కొంచెం టేస్ట్ కోసం అని తీపిదనం కోసం అని షుగర్ వేసాను. ఓకేనా అండి, ఇది అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి
ఇది ఒక తీసుకున్నానండి, అది చూపిస్తున్నాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంచెం బిజీగా ఉండడం వల్ల టైం కుదరక వీడియోస్ అనేవి తీయట్లేదండి. ఓకేనా? తీయట్లేదండి. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. మన షెల్ఫ్లకు ఉంటుంది చూసిరా అండి, షెల్ఫ్లకు వేసుకునే మ్యాట్ అనమాట. ఎందుకంటే పేపర్లు అవి వేస్తే మొత్తం ఊరికే వాటర్ పడినప్పుడల్లా చినిగిపోతున్నాయి. ఇక మళ్ళీ కొత్త అవి మళ్ళీ పేపర్స్ వేయాలంటే చాలా కొంచెం ఇబ్బంది అండి, ఊరికనే చినిగిపోతున్నాయి కదండి. సరే, మ్యాట్స్ అయితే నాకు ఆన్లైన్లో మంచిగా అనిపించినాయి ఫ్లిప్కార్ట్లో, అట్లనే నేను ఈ మ్యాట్ అనేది తీసిన. బుక్ చేసుకుంటే వచ్చిందండి, ఈ మ్యాట్ వచ్చి 4 రోజులు అవుతుంది. ఆ 4 రోజుల నుంచి నాకు తీస్తానికి అసలు కుదరట్లేదన్నమాట. ఓకేనా? అందుకే ఇప్పుడు అసలు ఎట్లా ఉంది ఏంటనేది, రేపు ఒకవేళ వినాయక చవితి ఉంది కదా, రేపు ఏమైనా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా నేను ఇప్పుడు తీసి చూపిస్తున్నాను. నేను తీస్తే పట్టుకోను చూడండి, ఏ చేసినా ఫస్ట్ నేను అంటది, అది నా బాధ. చూసారా అండి, మ్యాట్ అయితే ఇలా వచ్చింది, ఇలా వచ్చింది మ్యాట్ అయితే. 10 మీటర్స్ అంట ఇది, ఇక్కడ ఉంది చూడండి కొంచెం. 10 మీటర్స్ చెరు ఎలా ఉందో చాలా ఉన్నాయి. అందుకే నేను తీస్తా అని చెప్పేది, ఇలా నీది ఉండాలి చెయ్యి. పండు ఈ సంవత్సరంలో తీస్తావా లేకపోతే నెక్స్ట్ ఇయర్ రావాలనా? నేను అందుకే నీకు తీస్తానని చెప్పాను. వచ్చేసింది టింగ్టక్ టింగ్టక్. ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా టేబుల్ ఏమంటారు షెల్ఫ్ మ్యాట్లు కూడా ఉంటాయని నాకైతే తెలియదు, ఫస్ట్ టైము. అది కూడా మా ఓనర్స్ వాళ్ళ దగ్గర చూశాను అనమాట, వాళ్ళ ఇంట్లో చూశాను. చూసి ఆహా ఇట్లా కూడా ఉంటాయా, పేపర్లు కాకుండా ఇట్లా ఇవి కూడా ఉంటాయా అని చూసి నేను బుక్ చేశాను. వచ్చాయి. ఏంటంటే ఎక్కువ శాతం కిచెన్లో వాటిలల్లో వేస్తాను కాబట్టి నేను వేరే డిజైన్ అనేది ఏం తీసుకోలేదు, జస్ట్ ఇట్లా ఫ్రూట్స్ అట్లా ఉండేట. చూపించమ్మా, చూసారా అట్లా మొత్తం ఫ్రూట్స్. ఏమేమి ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఉన్నాయమ్మా ఇంకా? అన్ని రోజ్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ అన్నమాట. స్ట్రాబెర్రీ, గ్రేప్స్, చెర్రీస్ ఇవన్నీ ఉన్నాయి కదా చూడండి. చెర్రీస్ పండు, నువ్వు చీర కట్టుకోవచ్చు దీంతో. చూసారు కదా, ఇది మొత్తం ఇప్పుతే ఇబ్బంది అవుతుంది. అదిగండి ఇట్లా అన్ని ఫ్లవర్స్ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అన్నమాట దీంట్లో. చూపి వాళ్ళ, ఇదేమో గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, ఆకుపచ్చ ద్రాక్ష ఉంటుందిగా అది. ఇది వచ్చేసి రెడ్ గ్రేప్స్, ఇవి యాపిల్. అది ఇది
చూసారు కదండి, ఇది మ్యాట్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇట్లా కూడా ఉంటుందని నాకు ఫస్ట్ టైం తెలిసిందండి. ఇది తెలిసిన తర్వాత బాగానే యూజ్ అవుతుంది కదా అన్నట్టు తీసుకున్నాను. ఓవరాల్గా మొత్తం ఇదైతే ఇలా వచ్చింది. వెరీ హ్యాపీ అండి, బాగానే అయితే చూడడానికైతే చాలా బాగుంది. ఇంకా ఇది షెల్ఫ్లలో వేయాలి. ఇక ఎప్పుడు వేస్తున్నావు ఏమో, ఇక దానికి ఉంది, ఇక దానికి టైం ఎప్పుడు వస్తుందో ఏమో. ఓకేనా ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు నా చిన్న వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇది మన చిన్న బ్లాగ్.